చెబుతుంటే ఇదే చెబితే ఆ బంధాలు విడిపోతే ఏమొరిగిందండి అన్నారు ఒక పెద్ద మనిషి. దానికి కూడా మాస్టర్ గారే సమాధానం ఇచ్చారు. ఇవాళ ఏమంటే, నాన్న తెచ్చుకున్నది బంధం కనుక ఆ బంధం విడిపోయిందంటే ఉన్నదాని పేరు మోక్షం రా అన్నారు. సింపుల్, వెరీ సింపుల్. ఉన్నది అసలు స్వతహా ఉన్నది మోక్షమే. ఆ పరమాత్మ నుండి జీవాత్మ దిగి వచ్చాడు కనుక వాడిలో ఏమున్నదో వెడిలో అదే ఉన్నాయి. కానీ కాకపోతే వాడి నుండి వెడి పెడదాని వేరే అనుకుంటున్నాను కనుక నేను అతుక్కుపోయాను, అంటుకుపోయాను. దేంట్లోనూ ఈ అహంకారం మమకారం అంటారు చూసారా, నేను నాది, ఈ రెండింటిలోనే. ఆ రెండు మైనస్ అయ్యాయంటే ఈ మానవుడు ఆ మాధవుడే. సింపుల్, వెరీ సింపుల్ ఈక్వేషన్. అంతకంటే ఏమీ తేడా లేదు. కనుక ఇక్కడ ఏ ఒక్క నామైనా మనకు హృదయానికి హత్తుకున్నట్లయితే గమ్యాన్ని చేరకలం. అందుకనే ఈ నామాలు ఇచ్చారు. తప్పని నేను చెప్పటం లేదు. ఎందుకంటే నామం లేదు రూపం లేదు అంటున్నాం కదా. మంత్రపుష్పంలో కూడా మనం చెబుతూ ఉంటాం కదా, చివరికి అంతా మంత్రపుష్పం వచ్చాక మధ్యలో ఏమంటారు అక్కడ అన్ని చెబుతాను. ఓం తద్ బ్రహ్మ అంటే ఓం తత్. అసలు ఏమిటంటే ఓమే, ఓమిత్యేక అక్షరం బ్రహ్మ. గీతలో చెప్పాడు ఓం ఇది ఏక అక్షరం, అది ఒక్కటే పరమాత్మ చెప్పేది, సంబోధించేది. ఓం అన్నది ఒక్కటే ఉన్నది అని చెప్తూ ఓం తత్ సత్యం ఓం చెప్తాను చెప్తారు. చెప్పి అంది తది వాయు తద్ ఆత్మ అని చెప్పాక ఎందుకు వచ్చిన గోదరా ఓం తత్ సర్వం కొద్ది మాట ఒక మాట్లాడు చెప్పండి సార్ చెప్పండి మీ ఇష్టం సర్వం అంత వాడే అంటే బ్రహ్మమొక్కడే పరబ్రహ్మమొక్కడే అనని కీర్తించాడు. ఏకం అద్వితీయం బ్రహ్మ చెప్పండి. ఉన్నది ఒక్కటే పదార్థం. అది దిగి వచ్చాక మనం వేరైన భావం వచ్చింది. అదే మనకు పోతన చూడండి, భక్త పోతన పాత సినిమాలో చిన్నప్పుడు చూసింది జ్ఞాపకం వస్తుంది. ఆఖరి నేమోనే మంగళహారతి పడతారు చూడండి, సర్వమంగళ నామ సీతారామ అని. దాంట్లోనూ ఆ ఆఖరి చరణంలోను నీవు నేను అను వేద బుద్ధి మాపి మాలో నిలువుమా రామ సింపుల్ గా చెప్పాడు. ఈ నీవు నేను అనే వేద బుద్ధి నశించాలి. ఇచ్చేత నీవు నేను ఒకటే. బాబా గారు కూడా యూ అండ్ అయ్యారు వన్ అన్నారు ఇంగ్లీష్ లో. ఈ విధముగా మాస్టర్ గారు దిగి వచ్చారు కనుక అన్ని రూపాల్లోనూ ఇందాక చెప్పారే మన ప్రక్షణరావు మాస్టారు, సివివి గారు వేరు, వికే గారు వేరు, ఎంఎన్ గారు వేరు, విపిఎస్ గారు వేరు అన్న భావం ఉన్నప్పుడు ఈ జన్మ కాదు కదా, మరో 100 జన్మలు ఎత్తాలి. ఒక్కటే అన్న భావంతో మనం మెలగాలి. వారు అలాగే మెలిగారు. ఎందుచేతనంటే మాస్టర్ గారు ఈకే గారు ఎన్నో మార్లు చెప్పారు. నిజంగా సివివి గారిని ఈకే గారు భౌతికంగా చూడలేదండి. మీలో తెలిసే ఉంటుంది కొంతమందికి. కారణం ఎందుకంటే సివివి గారు 1922 శరీరం వదిలేస్తే 1926 సంవత్సరంలో ఈకే గారు పుట్టారు 4 ఏళ్ళ తర్వాత. మరి చూడడానికి అవకాశమే లేదు అనగా ఏకలవ విభక్తి అనుకుంటాను చూడు అంటూ ఉంటాం మనం. అటువంటిది అనమాట. అలాగనే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది ఈకే గారిని భౌతికంగా చూడలేదు, అయినా కూడా వారు నడిపిస్తూనే ఉన్నాడు. శ్రీరాముడిని ఎవరు చూశారు, శ్రీకృష్ణుని ఎవరు చూశారు? అలనాటి కృష్ణుడే, ఈనాటి కృష్ణమాచార్య. నేను ఎక్కడికి పోయినా అది చెప్తా, వేదము లేదు. తలుచుకుంటే ఒక్కోసారి మాట రాదు నోటంలో. ఎతో వాచో నివర్తంతే అప్రాప్తమైన సాసహ. వాక్కులు ఆగిపోతాయి అక్కడ వెళ్ళాక, చెప్పడానికి వెళ్ళలేదు. రైట్. ఈ రాశి నుండియే ఏది అసింహ రాశి, ఈ రాశి నుండియే ప్రేమతత్వము అంతరిక్షము నుండి భూమికి రాబడినది, తేబడినది. మహర్షి గారి ద్వారా అంతరిక్షం నుండి తీసుకొచ్చి మనకు అందించారు. ప్రేమ 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 రెండోది లేదు. నారద భక్తి సూత్రాలు ప్రస్తుతం శనివారం ప్రతి శనివారం పిఠాపురంలో మా డిస్పెన్సరీ పని అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుని డిస్పెన్సరీలోనే నారద భక్తి సూత్రాలు మేరా మాస్టర్ అందించినవి చెబుతున్నా. మన శనివారం నాడు 6వ సూత్రం పూర్తయింది, 7వ సూత్రంలో దిగామన్నమాట. ఏమండి రైట్. దాంట్లోనూ మామూలు చౌకబారు ప్రేమకును పరమ ప్రేమకు నారదుల వారు ఎంతో చక్కగా చెప్పారు వివరణ. అది కూడా మాస్టర్ గారి గురించి చెప్పుకుంటాను మనం చెప్పుకుందాం. ఏమండి ఒక మాటలో చెప్పాలంటే నా భార్య అంటే నాకు ప్రేమ అంతే కదా. ఎవరు ఎవరికి ఉండదు ప్రేమ, అందరికీ ఉంటుంది, ఎవరికి ఉండదు? రైట్. ఒక్క ప్రశ్న వేస్తాను, ఇప్పుడే నా భార్య అంటే నాకు ప్రేమ ఉందో లేదో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు అని చేత రాలేదని చెప్పాను కదా. ఆ మాస్టర్ గారే ఎవరు, ఈకే గారే భౌతికంగా ప్రత్యక్షంగా వచ్చి ఏమిరా ఆరోగ్యం బాగులేదా నీ భార్యకు అని అడిగారు అనుకోండి, అవును మాస్టారు అంటాను. అయితే దానికి మంచి ఉపాయం ఉందిరా, చాలా సులువే అన్నారనుకోండి, చెప్పండి అంతకంటాను అన్నాను. ఏమి లేదురా, ఆమె భర్త యొక్క ప్రాణం త్యాగము చేస్తే ఆమె బతుకుతుందిరా అన్నారు. ఎవరా భర్త, నా భార్యకి భర్త ఎవరండి,
చాలండి, అయిపోయింది ప్రేమ, అయిపోయింది. ఇంకేంటి ప్రేమ? ఏం లేదు. ఎంతవరకు ప్రేమ అంటే నా నేను చెప్పిన మాట విన్నంత వరకును. ఏ క్షణంలో అయితే నా మాట వినలేదు, ఏడుపులు, పొరబెబ్బలు, దెబ్బలాట్లు, ఆఖరికి అవసరమైతే డైవోర్స్ విడాకులు. క్షమించండి, ఇప్పుడు చాలా ఎక్కువయ్యాయి. మనకు వెస్ట్రన్ గాలి తగిలింది, మనకు కూడా చూస్తున్నాం కదా. అంచేత అది ప్రేమ కాదన్నారు నారదులు గారు. నేను కాదు, నారదులు గారు తేడా ఉంటే వాళ్ళు పిలుగు పట్టుకోండి అందరూ వెళ్ళి. అది ప్రేమ కాదండి, ఎందుకంటే మనకున్న చౌక వారికి మనకన్నా మిమ్మల్ని కలపెట్టలేదు. క్షమించండి, నోరు జారి అనిస్తాను. నాలాంటి వారికి ఉన్న ప్రేమే పేడ లాంటిది. నారదుల వారు చెప్పింది బెల్లం, పేడ బెల్లం కలుపుకుంటామా? కలుపుకోం. పేడ వేరు, బెల్లం వేరును. అందుచేతనే మాస్టర్ గారు సాక్షాత్ దిగి వచ్చి, ఏమిరా నీ భార్యకు భర్త యొక్క ప్రాణాన్ని త్యాగం చేయగలిగితే ఆమె ప్రాణం నిలబడుతుందిరా అంటే, బాబు మీరు వెళ్ళిరండి అంటాను. ఎందుకంటే నేనే ఆవిడ భర్తని, నా ప్రాణం నాకు తీపి. ఇంక వేదాంతం తిరిగి ఆయనే చెప్తాను, ఆ శరీరం ఎప్పుడప్పుడు పోయేదే కదా అండి, ఏమిటి కంగా పర్వాలేదులేండి, పోతే పోయిందంట. క్షమించండి, దాన్ని ప్రేమ అనిపించుకోలేదు, మమకారం, రెండు వేరు. రైట్, అప్పుడు ఎప్పుడు చెప్పుకుందాం మాస్టర్ అందించినవి. రైట్, ఎందుకని మనం ఏంటంటే హృదయమును పవిత్రముగా ఉంచుకొని, మనకు అర్థమేది, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మనం అందరం కూడా పవిత్రులమే, ఎక్కడా లేదు. పవిత్రులు పుణ్యాత్ములు కనుకనే పరమ మనము మనుష్య జన్మ మనకు ప్రసాదించాడు పరమాత్మ. జంతువునామ నరజన్మ దుర్లభం అన్నారు కదా, మరి అంతకంటే ఇంకేం కావాలి? ఆ ఒక్క పాయింట్ మీదే మాస్టర్ గారు మనకేమోనో అదేదో చూడండి, నాకన్నా పూజ అంతా అయిపోయాక ప్రదక్షిణం చేస్తూ పాపహోం పాపకర్మ అని అంటారే చెప్పేశారు. అది లేదు మన దాంట్లో, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంచుతండి, మనం పాపిష్టాలం కాదు, అది వేరే సంగతి. వాళ్ళు ఎవరు అనుకుంటే అనుకోమనండి, మనకేం అభ్యంతరం? మన అందరూ పుణ్యాత్తులే. ఇక్కడ పాపిస్తాడు ఎవడు లేడు, ఐఎమ్ సారీ, పాపిస్తాడు ఎవడు లేడు. అందరు పుణ్యాత్మలే, నూటికి నూరు పాళ్ళు పుణ్యాత్మలేను. పుణ్యాత్మలు కాబట్టే అటువంటి మహానుభావులు అందరూ మనం ఉంటున్నాం. వారు మనని నడిపిస్తున్నారు, చెయ్యి పట్టుకుని తాతగా మనవడు వేలు పట్టుకు ఎలా నడిపిస్తాను, తప్పులు వేస్తుంటే మన అందరినీ వారు అలా నడిపిస్తున్నారు, కంటికి రెప్పలా కాపాడుతూ ఎన్నో జన్మల నుంచి. ఇవాళ కాదు, మనకు తెలిసినా తెలియకపోయినా అజ్ఞాతంగా మనకు అర్హత వచ్చాక అదును చూచి అట్లానే అప్రాప్రియేట్ టైం భౌతికంగా కూడా దర్శనమిచ్చి నడిపిస్తారు. ఏమి సందేహం లేదండి, ఏమి సందేహం లేదు. అవి కూడా చెప్తాను, ఈకే గారు ఎలా నడిపిస్తున్నారు ఏమండి. రైట్, కనుక హృదయమును పవిత్రంగా ఉంచుకొని గురు పరంపరను స్మరించి, ఇవాళ వారు పుట్టినరోజు కనుక ఆ గురు పరంపరను మనం స్మరించాలి, మన కర్తవ్యం. ఆ గురు పరంపరను స్మరించి సింహ మార్గమును ప్రవేశపెట్టమని మన గురువును మనం అర్థించుట మనకు శ్రేయస్కరం. అది మనం అర్థించేది అదొక్కటే ఏమండి. రైట్, తర్వాత మైత్రేయాది గురు పరంపర. ఇప్పుడే మైత్రేయ స్తోత్రం చేశాం మనం అందరం కూడా. అంచేత మైత్రేయాది గురు పరంపర మాస్టర్ సివివి నూతన చైతన్యమును ఈ రాశి నుండి ప్రవేశపెట్టుచున్నారు. ఈ సింహరాశి నుండి వాళ్ళు ప్రవేశపెడుతున్నారు వారందరూ కూడా గురు పరంపర. మైత్రేయులు వారు చెప్పినది ఒక వాక్యం చెబుతాను, మనకందరికీ ఎంతకో హృదయం వికసిస్తుంది ఏమండి. రైట్, మా గురు వారి వాక్యం ఇది, నాది కాదు, మా అంటే మైత్రేయులు వారు. మైత్రి విలువలు చెబుతున్నారు, మైత్రేయ ఉవాచ అది వారు చెబుతున్నారు. మా గురు పరంపర అంతయును సింహరాశి ప్రభావముతో నిండి ఉన్నది. రైట్, రుచి ప్రవర్తన, త్రికరణ శుద్ధి, ఔదార్యము, గంభీరత మొదలగునవి సింహ లక్షణములు. సింహం యొక్క లక్షణాలు మనకి తెలుసు కదా. రైట్, ధర్మము ఆయువు పట్టు. ఇంకా కృతజ్ఞత విశ్వాసములతో ధర్మమును అనుసరించి వారు మాకు ఇష్టులు. మైత్రేయులు గారు అంటున్నారు వారికి కృతజ్ఞత విశ్వాసముతో ప్రవర్తించే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టులట వారికి. ఈ గురు పరంపర అందరికీ కూడా ఏమండి, మాకు ఇష్టులు. కృతజ్ఞత హృదయ పద్మ వికాసమునకు దోహదకారి. కృతజ్ఞత అనేదే హృదయ పద్మ వికసింప చేస్తుంది అనమాట. కృతజ్ఞత చెప్పాలి మనం ప్రతిదానికి కూడా. మాస్టర్ గారు కూడా ఈకే గారు అంటుండే వారు, ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా అని. థ్యాంక్స్ చెప్పుకోవడమే కొన్ని ఉన్నాయి, థ్యాంక్స్ చెప్పాలి మనం ప్రతిదానికి. ప్రతిదానికి మనం చెబుతాం థ్యాంక్స్, కానీ చాలా వాటిలో చెప్పాం, వదిలేస్తుంటాం. మాస్టర్ గారు ఆ మాట అన్న తర్వాతనే మరి 40 సంవత్సరాల నుంచి కూడా నేను మా మనవడికి కూడా ఎప్పుడు దాహం వేస్తుంది అంటే మంచిగా థ్యాంక్ యూ అంటుంటాను. అలవాటు అయిపోయింది, వారు చెప్పింది తప్పేమి లేదు, దాంట్లో ఏమి తప్పు లేదు. ఒప్పే
వాడు సంతోషపడతాడు, మళ్ళీ అడిగితే ఏం అడగకుండా ఇస్తాడు. అది కూడా స్వార్థం ఉంది రైట్. అంటే థ్యాంక్స్ చెప్పాలి మనం. పరమాత్మ ఏం మన దగ్గర నుంచి ఆశించి, ఒక వాయువు చెప్పండి, ఒక నీరు చెప్పండి, ఒక గాలి చెప్పండి, ఒక భూమి చెప్పండి, ఒక చెట్టు చెప్పండి, ఒక చేమ చెప్పండి, ఒక ఆవు చెప్పండి, ఒక మేక చెప్పండి, ఏ జీవరాశి అయినా ప్రపంచం మొత్తం మీద పరమాత్మ ఏ జీవరాశి అయినా ఏమి ఆశించి మానవుడికి సేవ చేస్తున్నాయండి? సూటిగా నా ప్రశ్న మీరు జవాబు చెప్పండి. తేడా ఉంటే నేను బతుకుండగా మీ దగ్గర నేర్చుకుంటాను. ఛాలెంజ్ మన దగ్గర నుంచి ఏమిటి ఆశించి సృష్టిలో ఉన్న సకల జీవరాశులు మనకు సేవ చేస్తున్నాయి? ఒక్క మానవుడే వెనుకబడి ఉన్నాడు. ఐఎమ్ సారీ టు కామెంట్. ఎందుచేతనంటే మానవుడంతా దిగమింగుడుగాడు.